శుక్రకణం లేదా స్పెర్మ్ సెల్. మానవుని జననం ఈ కణం యొక్క కదలికతో మొదలవుతుంది. కణం గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను, మీరు చెక్ చేయగలరు. ఈ స్పెర్మ్ సెల్ అనేది ఎలా ఉంటుంది, స్పెర్మ్ అనేది పిండంగా ఎలా మారుతుంది, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇద్దరి దంపతులకు పుట్టబోయేది ఆడ మగ అని డిసైడ్ చేసేది తండ్రి నుండి వచ్చిన ఈ స్పెర్మ్. ఒక మగవాణిలో ఈ స్పెర్మ్ ఉత్పత్తి కావాలంటే 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ టెంపరేచర్ ఉండాలి. ఈ స్పెర్మ్ అనేది టెస్టిస్లో ఉన్న స్క్రాటం అనే భాగంలో ఉత్పత్తి అవుతుంది. ఇలా ఈ స్పెర్మ్ ఉత్పత్తి అయ్యే పద్ధతిని స్పెర్మటోజెనిసిస్ అంటారు. ఒక్కసారి ఈ స్పెర్మ్ రిలీజ్ అయిన 24 గంటల్లో ఫలదీకరణం లేదా ఫర్టిలైజేషన్ కానీ చెందకపోతే ఆ స్పెర్మ్ సెల్స్ అనేవి చనిపోతాయి. స్త్రీలలో కూడా అండం ఫర్టిలైజ్ కాకపోతే 24 గంటల్లో చనిపోతుంది. సుమారుగా 2 మిలియన్ స్పెర్మ్ సెల్స్ అనేవి స్త్రీ యొక్క వెజైనాలోకి ప్రవేశిస్తాయి. ఈ 2 మిలియన్ స్పెర్మ్ సెల్స్ అనేవి సర్విక్స్లోకి ఎంటర్ అవుతాయి. కేవలం 1 మిలియన్ మాత్రమే ఇక్కడ నుండి యుట్రస్లోకి పోతాయి. ఇక్కడ నుండి కేవలం 10,000 మాత్రమే యుట్రస్ చివరి భాగానికి వెళ్తాయి. ఈ 10,000 సెల్స్ యుట్రస్ దాటే లోపల 5,000గా మారి ఓవిడక్ట్లోకి ప్రవేశిస్తుంది. చివరగా ఈ 5,000 కాస్త 1,000గా మారి ఫెలోపియన్ ట్యూబ్లోకి ప్రవేశిస్తుంది. ఇలా వచ్చిన 1,000 కణాలలో 200 మాత్రమే స్త్రీ ఎగ్గుకు చేరుకుంటాయి. ఇన్ని సెల్స్ ఉన్నప్పటికీ కేవలం ఒక స్పెర్మ్ మాత్రమే ఎగ్ లోపలికి ప్రవేశిస్తుంది. స్పెర్మ్ సెల్ తలభాగంలో ఉన్న ఎక్రోజోమ్ అనే ఫ్లూయిడ్ సహాయంతో లోపలికి వెళ్తుంది. ఇలా ఒక్కసారిగా ఆ ఫ్లూయిడ్ వల్ల ఎగ్ మెంబ్రేన్ అనేది మందంగా మారి వేరొక స్పెర్మ్ సెల్ లోపలికి ఎంటర్ అవ్వకుండా చూస్తుంది. 2 మిలియన్ స్పెర్మ్ సెల్స్లో కేవలం ఒక్కటి మాత్రమే విజయం సాధిస్తుంది. సుమారుగా ఒక మనిషి తన జీవితకాలంలో 525 బిలియన్ల స్పెర్మ్ సెల్స్ను ఉత్పత్తి చేయగలడు. కానీ ఇన్ని ఉన్న కేవలం ఒక్క స్పెర్మ్ సెల్ మాత్రమే తనకు ఉపయోగపడుతుంది. ఒక మగవాడు బయట కష్టపడాలి. ఒక మగవాడిలో ఉన్న స్పెర్మ్ సెల్స్ ఇంకో మగవాడిని పుట్టించాలన్నా కష్టపడాలి. ఒక మగవాడు కష్టపడితేనే తనకు ఫలితం ఉంటుందని ఈ స్పెర్మ్ సెల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు తెలుగు యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్.